శ్రీతకల్పవల్లి పద్మావతి విజయతామిహ పద్మహస్త శ్రీ వెంకటాఖ్య ధరణీ భృథుపత్యకాయం శ్రీ వెంకటాఖ్య ధరణీ భృథుపత్యకాయం యా శ్రీ సుఖస్య నగరే కమలాకరే భూత్. అదిగో తిరుచుకనూరు మహాసామ్రాజ్ఞి 5వ దినన్నాడు ఉదయం ఈ దినం చక్కగా అందమైనటువంటి రాకుమారిగా అద్భుతమైనటువంటి పల్లకీ మహోత్సవాన్ని చక్కగా నిర్వహించుకున్నటువంటిదై తల్లి ఈనాడు అద్భుతమైనటువంటి తమ యొక్క రూప లావణ్య అతిశయ విశేషాల చేత సమస్తమైనటువంటి భక్త జన హృదయాలకు ఆనందాన్ని కలిగించి సన్నద్ధమై ఉన్నది స్నపన తిరుమంజనానికి. అమ్మా పద్మావతమ్మ భగవతి జయ జయ పద్మావతి హే భాగవత నికర బహుతర భయకర బహులోద్యమయమ సద్మాయతి హే భవిజన భయనాశి భాగ్య పయోరాశి వేలాతి గలోల విపుల తరోల్లోల వీచీలీలావహే పద్మజ భవ యువతి ప్రముఖామర యువతి పరిచారక యువతి వితతి సరతి సతత విరచిత పరిచరణ చరణంభోరుహే అకుంఠ వైకుంఠ మహావిభూతి నాయకి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి శ్రీ వెంకటనాయకి శ్రీమతి పద్మావతి జయ విజయీ భవా. రంగసూరి అనేటువంటి అనంతసూరి తనయుడు అద్భుతమైనటువంటి భక్తి పారవశ్య విశేషం చేత గద్యంలో కీర్తిస్తారు అమ్మవారి వైభవాన్ని. అమ్మా పద్మావతి సమస్తమైనటువంటి భాగవత జన బృందంతో నిరంతరం కీర్తించబడుతున్నటువంటి తల్లి సమస్తమైనటువంటి సుఖదుఖాది రూపాత్మకమైనటువంటి దోషాలనంతా కూడా తోసిపారేసేటువంటి శక్తియుతమైనటువంటి అమ్మ బ్రహ్మేంద్రాది సమస్త దేవతల చేత సరస్వత్యాది మహాదివ్యమైనటువంటి కాంతామణుల చేత నిరంతరం కీర్తించబడుతున్న సేవించబడుతున్న పాదపద్మ ద్వందం కలిగినటువంటి అమ్మ
అఖండ వైకుంఠ మహా విభూతి నాయకి వైకుంఠుడు అనేటువంటి పేరుతో ఉన్న మహానుభావుని యొక్క దివ్యమైన వైభవాన్ని నిరంతరం ప్రదర్శిస్తున్నటువంటి తల్లి, అదిగో ఎంతో చక్కగా అందమైన అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి తన శిరోవేష్టనాన్ని ధరించింది. కిరీటం లాంటి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి అనేక విధాలైనటువంటి స్వరూప స్వభావ లావణ్యంగా తెల్లనైనటువంటి ముత్యాలు పొదిగినటువంటి అద్భుతమైనటువంటి అలంకార విశేషాలతో ఆ అమ్మ వెంకట నాయకి అమ్మా జయ విజయీభవ అని కీర్తిస్తూ ఉండగా భక్తులు, సమస్త భక్తులు పారవశ్యంతో అమ్మవారిని తలుస్తూ ఉండగా, చూస్తూ ఆ దేవదేవి యొక్క దివ్య వైభవాన్ని దర్శిస్తూ ఉండగా, స్నపన తిరుమంజనానికి సన్నద్ధమై అమ్మవారు కైంకర్యపరులు అందిస్తున్నటువంటి చక్కనైనటువంటి పంచోపచారాది ఉపచార విశేషాలను స్వీకరించి తరిగి తాను ఏ దివ్యమైనటువంటి పద్మాకరంలో తాను జన్మించిందో అటువంటి తన యొక్క జన్మస్థానమైనటువంటి ఆ దివ్య పుష్కరిణి సమీపంలో ఉన్న తన యొక్క దివ్య మందిరంలో ఆ తల్లి స్వయంగా సమావేశమై అందమైనటువంటి అలంకార విశేషాలతో నిరంతరం ఆదరించి సమాదరించి సన్మానించి విశ్వాన్ని సమ్మోహింపజేసేటువంటి ఆ తల్లి చక్కనైనటువంటి తన యొక్క రూప లావణ్య అతిశయ విశేషం చేత నిరంతరం భక్తజన హృదయాలలో తాండవమాడేటువంటి దివ్యస్వరూపిణి అమ్మ స్నపన తిరుమంజనాన్ని చక్కగా సన్నద్ధం చేసుకుని భక్తులు భక్తిభావంతో కైంకర్యపరులు అందించేటువంటి ఆవాహన విశేషాది విషయాలను విశ్వక్సేన ఆరాధనతో ఆగమబద్ధంగా నిర్వహించేటువంటి దివ్యమైనటువంటి ఆ సేవా విశేషాన్ని స్వీకరించడానికై చక్కనైనటువంటి రంగులు మొత్తం వరవర్ణిని ఆమె అత్యంత శ్రేష్టమైనటువంటి వర్ణంతో ప్రకాశించే తల్లి, అనేక రకాలైనటువంటి రత్నాల రాసుల విశేషాల చేత నిరంతరం ప్రకాశమానమైనటువంటి విశేషాన్ని విశ్వాన్ని మోహింపజేసేటువంటి ఆ తల్లి, ఆమె దగ్గర అత్యద్భుతమైనటువంటి ఏ వస్తువు ఉంచినా అది దాని విలువ పెరిగిపోతుంది కదా, అదే విశేషం. అందుకనే అంటారు భగవత్పాదులు మహాత్ముడు, అమ్మా నీ దగ్గర అన్నీ ఉంది కానీ ఒక్క మాట అంటాడు, నీకు నేను ఏమని ఇవ్వగలను చెప్పమ్మా, నా దగ్గర ఏముందని, నా నీ దగ్గర లేనిది నా దగ్గర ఏముంది, కాబట్టి నీకు నేను ఏమిచ్చి సంతోషపరచగలను అని ఒక్క మాట అంటాడు. అవును తల్లి, ఒక్కటుంది, నీ దగ్గర అన్నీ ఉంది కానీ నా మనస్సు నీ దగ్గర లేదు కదా, కాబట్టి నా మనస్సు అనేటువంటి అద్భుతమైన అనర్ఘరత్నాన్ని నీ పాదపద్మ ద్వందంలో సమర్పించి నేను కృతార్థుడవుతానంటారు మహాత్ములు. అదిగో అటువంటి అద్భుతమైనటువంటి ఆ చతుర్భుజం మహాలక్ష్మీం ద్వినేత్రాం చారుకుండలాం శ్వేతమాల్యాంబరధరాం హారకేయూరభూషితాం సర్వలక్షణ సంపన్నాం పినోన్నత పయోధరాం ప్రఫుల్లోత్పల విస్తీర్ణాం లోచనాం సుస్మితాననం లసల్లలాట తిలకం విద్రుమాధార పల్లవం కృష్ణకుంచిత కేశాంతాం వంశముక్తా ఫలద్విషాం పద్మగర్భోద్భవమాకారం సుముఖీం భావయేత్ సదా. చక్కగా అద్భుతమైనటువంటి తన యొక్క చతుర్భుజాలలో దివ్యమైనటువంటి పద్మ విశేషాలను ధరించి కైంకర్యపరులు అందిస్తున్నటువంటి ఉపచార విశేషాలను స్వీకరించి జిహ్వామూలం తిరుపంజనానికి ముందు ఆగమయుక్తంగా చేసేటువంటి సేవలను స్వీకరించి ఆ తల్లి దివ్యమైన ఆనంద కర్పూర నీరాజనాది విశేషాలు అందుకునింది. సర్వలక్షణ సంపన్నురాలై మహాతల్లి బాగా అద్భుతమైనటువంటి దివ్యమైన ఆనంద పయస్విని ఆనందమనేటువంటి క్షీరధారలను తన స్థానాల్లో ఉంచుకున్నటువంటి ఆ తల్లి బాగా అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి పయోధరాలు స్థనాలతో తన బిడ్డలను నిరంతరం ఆనంద రసాబ్దిలో ముంచేటువంటి ఆ తల్లి చెదరని చక్కని చిరునవ్వులను అదిగో పూయిస్తూ దివ్యమైన వింజామరాది విశేషాలను శ్రేష్టమైనటువంటి సాంబ్రాణి పరిమళాలతో పునీతమైనటువంటి ఆ విషయాలను విశేషాలను స్వీకరిస్తూ అమ్మ మెరుస్తున్నటువంటి తిలకాన్ని తన యొక్క అందమైనటువంటి నుదురు మీద ధరించినటువంటి పద్మముఖి పద్మహస్త పద్మోద్భవ
పద్మప్రియ, పద్మనాభప్రియ, దివ్యమైన తామర పుష్పాల యొక్క పరిమళాలతో నిరంతరం సేదదీరేటువంటి ఆ తల్లి అందమైనటువంటి వీచి విసనకర్రల యొక్క సేవలను కైంకర్యపరులు భక్తితో అందిస్తున్నటువంటి దివ్యమైన ఆ సేవా విశేషాలను స్వీకరిస్తూ అందమైనటువంటి అద్భుతమైన శిరోజాలు కలిగిన తల్లి తాను స్వయంగా ఆదర్శం, దివ్యమైన అద్దంలో తన ప్రతిబింబాన్ని చూచుకుంటూ భక్తులకు ఈ విశ్వమంతా కూడా నా ప్రతిబింబమే, శక్తి యొక్క ప్రతిబింబమే విశ్వం, పరమాత్మ యొక్క ప్రతిబింబమే, పరమాత్మ యొక్క ఆభాసనే విశ్వం అంటుంది శాస్త్రం. అటువంటి విశ్వానికి నేను ఆధారం, ఇదిగో అని తన యొక్క దివ్య స్వరూపాన్ని ఆదర్శంలో అద్దంలో చూచుకొని సేవగా స్వీకరించి సేవాపరులైనటువంటి కైంకర్యపరులను అనుగ్రహిస్తూ అందమైనటువంటి స్వరూపంతో శ్రేష్టమైనటువంటి రజిత పాత్రలో దివ్యమైనటువంటి వెండి పాత్రతో కూడినటువంటి ఆ కర్పూర హారతి విశేషాలను స్వీకరిస్తూ సన్నద్ధమైనటువంటి ఆ తల్లి యొక్క దివ్య విశేషాలను దర్శిస్తూ అనేక ఆగమ స్వరూపాలను గ్రహిస్తూ అదిగో సన్నద్ధమవుతూ స్వయంగా ఇంద్రుడు దివ్యమైనటువంటి కలశంతో నిండిన జలాలను ఆమె ఉద్భవించిన సమయంలో ఇచ్చారు స్నానాదికి, స్నానాది విశేషాలకని భాగవతం చెబుతుంది. తస్యా ఆసనమానిన్యే మహేంద్రో మహద్భుతం మూర్తిమత్యః సరిశ్రేష్ట హేమకుంభై జలం శుచి. అద్భుతమైనటువంటి జలాలను బంగారు కలశంలో నింపి సమస్తమైన నదీక జలాలను దివ్యమైనటువంటి ఆసనం మీద కూర్చున్నటువంటి ఆ తల్లికి మహేంద్రుడు దేవనాయకుడు స్వయంగా అద్భుతమైనటువంటి ఆ జలాలను ఇచ్చారు అని భాగవతం చెబుతుంది. అభిషేకానికి సన్నద్ధమై అక్కడ కూడా ఆ తల్లి ఉద్భవించిన మరుక్షణం ఆ తన ప్రభావాన్ని చూపిస్తుంది. అభిషేచ నికాభూమిరాహరత్ సకలౌషధీ గావః పంచ పవిత్రాణి వసంతో మధుమాధవౌ. దివ్యమైనటువంటి గోవుల యొక్క శ్రేష్టమైనటువంటి పంచామృత విశేషాలతో ఆ స్వీకరించేటువంటి ఆ అభిషేకాన్ని, అమృతాభిషేకాన్ని ఇదిగో ఇక్కడ స్వీకరిస్తూ ఆ తల్లి మహాద్భుతమైనటువంటి తన యొక్క దివ్య వైభవాన్ని భక్తజన హృదయాలకు అందిస్తూ సన్నద్ధురాలవుతున్నది. అమ్మ చూడచక్కని ముఖము మీద దివ్యమైనటువంటి కుంకుమ పువ్వుతో అద్దినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ తిలకం చేస్తున్న సేవా విశేషాలకు మెల్లిగా కరిగిపోతూ ఉండగా అద్భుతమైనటువంటి తన స్వరూపానికి ఇంకా లావణ్యం కలిగేటట్టుగా బంగారుకు పసిమి మిసిమి ఏర్పడే విధంగా ఎలాగైతే సంస్కారాన్ని చేస్తారో అట్లా ఆ భగవతి ఈరోజు ఉదయం చక్కగా అలిసినటువంటి ఆ రాకుమారికి దివ్యమైనటువంటి సేవా విశేషాలు అందివ్వడానికి సన్నద్ధమై అదిగో పులకాపు అనబడేటువంటి తైలాభ్యంజన విశేషణాన్ని చక్కగా దివ్యమైనటువంటి పరిమళ భరితమైనటువంటి తైలాలను ఆమె యొక్క దివ్య శరీరం మీద అర్చామూర్తి స్వరూపంతో ఉన్న అర్చామూర్తి స్వరూపం లోపల అంతరంగా అందుకునేటువంటి సమస్తమైన విశేషాలను ఆ పద్మహస్త పద్మముఖి అదిగో అందుకుంటున్నారు. పద్మావతీ రమణ గోవింద గోవింద శతక్రతో ఇంద్రత్యం నిగమ ఆపా ఆపా.
जगतः सुभा హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ తస్యాం హిరణ్యం విందేయం రామస్వం పురుషానః అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద వనస్పతిస్తవ వృక్షథ బిల్వాదు మాయంతరాజ స్వభాక్ష్యలక్ష్మీ ఉపైతు మాందేవసకీర్తిశ్చ మణినా సహ శోనా ఉపమన్న
Yeah.
ಸ್ವಸ್ತಿ ದೃಢ ಶ್ರೋತ್ರಂ ಚಕ್ಷ ಮನಃ ದೇವೇ ಹಿರಣ್ಯ ಗರ್ಭಿಣಿ ದೇವೇ ಪ್ರಸೂವರಿ ಸದನೆ ಸತ್ಯಜನೆ ಸೀದ ಸಮದ್ರವತಿ ಸಾವಿತ್ರಿ ಹನ ದೇವೀ ಮಜ್ಜನೆ ವಾಯುಪತಿ ಜಲಸಜನಿ ಶ್ರಿಯಂಧರಾಜ ಸತ್ಯಂಧೋಪರಿ ಮೇಲಿನಿ ಸ್ವಪರಿಧತ್ತಂಗಾಯ ವಿಷ್ಣುಪತ್ನಿ ಮಹೀಂ ದೇವಿ ಮಾಧವಿ ಮಾಧವ ಪ್ರಿಯ ಶ್ರಣಮೃತಸ್ಯ ಗೋಪಾ ಪುಣ್ಯಮಸ್ಯ ಉಪಶೃಣಾಮಿ ವಾಚಂ ಮಹೀಂ ದೇವೀ ವಿಷ್ಣುಪತ್ನಿ ಮಜೂರ್ಯ ಪ್ರತೀತಿ ಪುಣ್ಯಸ್ಯಜಮಾನಾಯ ಗೃಣ್ವತಿ ಗೃಣಾಹಿ ಘೃತವತಿ ಸವಿತರಾಧಿಪತ್ಯೈ ಪಯಸ್ವತಿ ರಂತಿರಸಾನ ಅಸ್ತು ಧ್ರುವಾದಿಶಾಂ ವಿಷ್ಣುಪತ್ನ್ಯ ಋತಂ ವದಿಷ್ಯಾಮಿ ಸತ್ಯಂ ವದಿಷ್ಯಾಮಿ ತನ್ಮಾಮವತು ತದ್ವಕ್ತಾರಮವತು ಅವತು ಮಾ ಅವತು ವಕ್ತಾರಂ ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿಃ ವರುಣಃ ಸನ್ನ ಭವದ್ವರ್ಯಮ ಸನ್ನ ಇಂದ್ರೋ ಬೃಹಸ್ಪತಿಃ ಸನ್ನ ವಿಷ್ಣುರುದ್ರಮಃ ನಮೋ ಬ್ರಹ್ಮಣೇ
Chaiyara Vrini Mahe Gatai
Praia!
Shine.
Sahana Brahma Vatya Samadha
रक्षते Yeah.
Shra-dra-mano-vak-dvake Charma-magam-sa
Yeah.
ప్రకాశితవ్యం శ్రద్ధయా దేయ అశ్రద్ధయా దేయ శ్రియా దేయ శ్రియా దేయ సంవిదేయ సంవిదేయ అథయతి కర్మ విచికిత్స వృత్త విచికిత్స ప్రతిష్టా
Tirupati. Om Namo Bhagavatyai Padmavatyai Namo Namaha. Adigo Mahasamrajni అద్భుతమైనటువంటి రీతితో దివ్య ఘంటా నాదాల మధ్య వేదవిహితమైనటువంటి విశేషాలను ఆగమయుక్తంగా అన్ని విధాలైనటువంటి అమృతమయమైన ద్రవ్యాలతో శ్రేష్టమైనటువంటి అభిషేకాన్ని స్వీకరించి దివ్య మంగళ నాదాల మధ్య అమ్మవారు చక్కగా తమ యొక్క అద్భుతమైనటువంటి స్నపన తిరుమంజన విశేషాన్ని స్వీకరిస్తూ విశ్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. माता पद्मावती वामेन बाहुनां दिव्यं वहन्तीं पुष्पमञ्जरीं वरदाभयपाणिं च पशाङ्कुशकरं तु वा अर्धस्वस्तिकसम्मीनं स्फुरान्मौलिविराजितं ध्यात्वा मां सम्मुखीं कुर्यान् మాతృమూర్తిం సనాతని. సనాతనమైనటువంటి ఆ తల్లి శక్తిస్వరూపిణి వరదాభయ హస్తాలతో రెండు భుజాల మీద అద్భుతమైనటువంటి దివ్యమైన తామర పుష్పాలను పద్మాలను ధరించినటువంటిదై స్వీకరిస్తున్నటువంటి ఆ ధనదా మహాలక్ష్మి, అదిగో ఆ దేవదేవిని చక్కగా స్తుతించి అద్భుతమైనటువంటి తులసీ మాలా విశేషాలను అందిస్తున్నారు. కైంకర్యపరులు సాంబ్రాణి పరిమళాలతో మిళితమైనటువంటి దివ్యమైనటువంటి పుష్పోపహార విషయాలను స్వీకరించి ఛత్ర ఛాయలో ఉన్నటువంటి ఆ తల్లి యొక్క దివ్య వైభవ విశేషం అనితర సాధ్యమని మహా ఆనందంతో భక్తులు అరమోట్పు కన్నులతో చూస్తూ ఉండగా ధనలక్ష్మిగా ధాన్యలక్ష్మిగా గజలక్ష్మిగా సాయంత్రం తాను స్వరూపాన్ని ఆవిర్భవింపజేసేటువంటి దివ్యలక్ష్మి, ఇదిగో మహాతల్లి ధిమి ధిమి ధిము ధిమి ధిం ధిమి దూదు బినాద సుపూర్ణమయే ధిమి 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 ధిము ధిమి దూదు బినాద సుపూర్ణమయే ఘుమ ఘుమ ఘుమ్ ఘుమ ఘుమ్ ఘుమ ఘుమ్ ఘుమ శంఖ నినాద సువద్య సుతినుతే వేద పురాణేతిహాసు పూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మాం. ఏ దేవదేవి యొక్క దివ్యమైనటువంటి జతులతో కూడినటువంటి నాట్య భంగిమ విశేషాలు లయస్వరూపంతో ప్రత్యక్షమై సమస్తమైన కళాకారుల హృదయాల నుంచి ఆవిర్భవించి దివ్యమైనటువంటి మృదంగ నాద విశేషాల చేత జతులతో ప్రవహిస్తుంటుందో అటువంటి దివ్యస్వరూపమైనటువంటి కళాస్వరూపం అమ్మవారు, అదిగో చక్కని చిక్కని చిరునవ్వుల వెన్నెలలు పూయిస్తూ దివ్యమైనటువంటి ఆ సాంబ్రాణి పరిమళ విశేషాలతో శోభాయమానమైనటువంటి పరిస్థితిలో దివ్యమైనటువంటి పుష్పోపహార ఫలోపహార విషయాలను స్వీకరించి అమృతమయమైనటువంటి తన స్వరూపాన్ని అన్ని ద్రవ్యాలలో కూడా నేనున్నానని శక్తి స్వరూపిణిగా చూపిస్తూ అపహత పాప్మా అంటుంది చక్కగా ఉపనిషత్తు. ఎవరిని చూచినంత మాత్రం చేత, ధ్యానించినంత మాత్రం చేత, సేవించినంత మాత్రం చేత పాపములన్నీ కూడా దూరమైపోతాయో అటువంటి పాపాలను దూరం చేసేటువంటి దివ్య స్వరూపం పరమాత్మ యొక్క స్వరూపమైనటువంటి శక్తి రూపిణి అపహత పాప్మ అని చెప్పబడేటువంటి ఆ తల్లి శ్రేష్టమైన ఘంటానాదాల మధ్య చక్కగా ఫలోపహారాది విశేషాలను స్వీకరించి దివ్య ఆనంద కర్పూర నీరాజనాది విషయాలతో సమ్మిళితమైన భక్త హృదయాలను భక్త వాత్సల్యంతో నిరంతరం పరిపోషించేటువంటి ఆ తల్లి, అదిగో అమ్మా పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షీ విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ. పద్మప్రియ, పద్మహస్త, పద్మిని, పద్మాక్షి, పద్మసుందరి, పద్మోద్భవ, పద్మముఖి, పద్మనాభప్రియ, అందమైన విశాలమైన తామర రేకుల వంటి కన్నుల నుంచి జాలువారుతున్నటువంటి అత్యద్భుతమైన కరుణారస వృష్టి చేత విశ్వాన్ని నిరంతరం తుష్టి పుష్టి ఓజస్సు తేజస్సు అందించేటువంటి ఆ దివ్యస్వరూపిణి విశ్వానికి చాలా ప్రియమైనటువంటిది. అందుకనే విశ్వప్రియే అని స్తుతిస్తుంది చక్కగా వేదం.
ఏ దేవదేవుడైతే విష్ణువుగా ఉన్నాడో పరమాత్మ వేవేతీతి వ్యాప్నోతీతి విష్ణు అని నిరంతరం అద్భుతమైనటువంటి ఇసుమింత కూడా ఎక్కడా సందు లేకుండా అంతటను ఆక్రమించినటువంటి వాడు ఏ భగవంతుని యొక్క దివ్య విశేషాన్ని స్వయంగా ప్రహ్లాదుడు గమనించాడు. పశ్యన్ స్పృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ స్వస్పన్ గచ్చన్ స్వపన్ శ్వశన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి వ్యవహారంలో అన్ని పనులు చేస్తున్న నిరంతరం ఏ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుడు అంతటా ఉన్నవాడని ఎవరిని గమనించారో అటువంటి ఆ పరమాత్మతో మమైకమై నిత్యానపాయినిగా చెప్పబడుతూ ఎవరైతే ఆ పరమాత్మ యొక్క స్వరూపమే శక్తిగా ఉంటూ మనం చూస్తున్నటువంటి విశ్వరూపంలో విశ్వమంతా ప్రతిబింబంగా తాను ఆ ప్రతిబింబానికి ఆధారమై ప్రతిబింబ రూపంలో ఉన్న సమస్తానికి కూడా తాను ఆధారమై నిలిచిందో అటువంటి శక్తి స్వరూపిణి సర్వకారణ కారణుడని ఆయన్ను కీర్తిస్తుంటే కారణీ నారాయణి నాదరూపిణి బ్రహ్మరూపిణి సమస్తమైనటువంటి వేదాంత విజ్ఞానమే ఆమె రూపం అంట. అందుకనే సహస్రనామాలలో ఆమెను కీర్తిస్తారు తల్లి వేదాంత జ్ఞాన రూపిణ్యై నమో నమః అని. ఓం వేదాంత స్వరూపిణ్యై నమో నమః. దివ్యమైన వేదాంత జ్ఞానమే తన రూపంగా కలిగినటువంటి ఆ తల్లి ఇదిగో అత్యద్భుతమైన తన జన్మస్థానమైనటువంటి పద్మ సరోవరంలో దివ్యమైన మంటపం ప్రకాశమానంగా ఉంటూ ఉండగా ఆ తల్లి సర్వాంతర్యామి సర్వాంతర్యామి అయిన పరమాత్మతో మమైకమైనటువంటి అందుకనే అభేదం ఎటువంటి తేడా లేదు. అయ్య ఎక్కడో అమ్మ అక్కడే, అమ్మ ఎక్కడో అయ్య అక్కడే. కాబట్టే నిత్య అనపాయిని ఎప్పుడూ వదిలిపెట్టకుండా ఉన్నటువంటి ఆ దివ్య స్వరూపం చూచేవాడు చూపించేవాడు చూడదలిచిన వాడు చూస్తున్నవాడు చూడలేనివాడు చూడలేని వాడిలో కూడా చూడలేనటువంటి విధంగా ఉన్నటువంటి సచ్చిత్ స్వరూపిణి. అందుకనే అంటారు జ్ఞానమెంతో అజ్ఞానమంతే. అందుకనే జ్ఞాన అజ్ఞాన స్వరూపాలు రెండూ కూడా తానే అయి రెండు విధాలుగా తాను అజ్ఞాన రూపంతో ఉన్నటువంటి విశ్వానికి ఆధారంగా నిలిచి అజ్ఞానాన్ని తొలగజేస్తే జ్ఞానరూపిణిగా తాను ప్రకాశింపజేస్తూ బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో నమో నమః అంటారు అమ్మవారికి. బ్రహ్మ విద్యా స్వరూపిణ్యై నమో నమః. ఆయన పరమాత్మ బ్రహ్మస్వరూపమైతే ఆయన్ను చెప్పేటువంటిది ఆమెట. అందుకనే ఆమె బ్రహ్మ విద్యా స్వరూపం. బ్రహ్మాకార వృత్తి, అఖండాకార వృత్తి, అభేద వృత్తి అని అనేక విశేషాలతో శాస్త్రం ఏమిని ఎవరిని సృష్టిస్తుందో చెబుతుందో ఎవరిని గురించి నిరంతరం తెలియజేస్తుందో అటువంటి ఆ దివ్య స్వరూపిణి ఇదిగో ఈనాడు తాను సర్వాంతర్యామిగా తాను సగుణ స్వరూపంతో అక్కడ తన దివ్య మందిరంలో ఉంటూ ఇక్కడ కూడా ఇది నా జన్మస్థానమని తలుచుకొని చిరునవ్వులు చిందిస్తూ నవ్వుకుంటున్నదేమో తనలో తానని అనుకునేటట్టుగా ఆమె తన యొక్క దివ్య పుష్కరిణి సౌభాగ్యాన్ని అభివృద్ధి చేస్తూ స్వయంగా దేవదేవుడు వివాహమైన తర్వాత పుష్కరిణిని అనుగ్రహిస్తాడు. ఎవరు నీలో స్నానిస్తారో స్నానం చేస్తారో వాళ్లకు కోరిన కోరికలు ఈడేరుతాయని పద్మ సరోవరాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు, అనుగ్రహిస్తాడు, అనుభూతిని పొందుతాడు స్వామి వెంకటాచల మహాత్మ్యంలో కళ్యాణమైన తర్వాత. కల్హారమాల చేతిలో పెట్టుకొని పద్మరథగా పద్మభవగా పద్మభువగా పద్మినిగా పద్మహస్తగా అందమైనటువంటి పద్మదళాయతాక్షి అని కీర్తిస్తుంది స్వయంగా ఆగమం. అటువంటి ఆ తల్లి దివ్యమైనటువంటి తన యొక్క అమృతమయమైనటువంటి స్నపన తిరుమంజనాన్ని అలవోకగా అందుకొని అహరహము తనను గురించి చింతించేటువంటి భక్తుల హృదయాల నుంచి జాలువారే ఆనంద రసప్రవాహం ఆమె. అందుకనే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అన్నప్పుడు పరమాత్మ జ్ఞానస్వరూపమైతే పరమాత్మ ద్వారా పొందినటువంటి ఆనందం ఆమె అట. అందుకనే ఆమెకు ఆనందరూపిణి అని మాట. సహస్రనామంలో కూడా ఆనందరూపిణ్యై నమో నమః అని ఆమెను కీర్తిస్తుంది. ఇలా సమస్తానికి కూడా ఆధారభూతమైనటువంటి తిరుచ్చుకనూరు మహాసామ్రాజ్ఞి అజేయమైనటువంటి తన యొక్క తేజస్సుతో ఓజస్సుతో పైకి చూచినప్పుడు అజ్ఞానంలో ఉన్నప్పుడు ప్రకృతిగా వికృతిగా ఎవరైతే ఉన్నారో సమస్త ప్రాణులకు కూడా అన్ని విధాలైనటువంటి స్థరాలలో ఉన్నటువంటి సంతానానికి తల్లి ఎలాగైతే ఆహారాన్ని ఇస్తుందో అట్లా అజ్ఞానంలో ఉన్నవాడికి అజ్ఞానాచ్ఛాదితుడైనటువంటి వాడికి జ్ఞానం పొందాలనుకున్నటువంటి వాడికి
జ్ఞానాన్ని పొందిన వాడికి అందరికీ కూడా తాను ఆధారమవుతూ నిలిచినటువంటి ఆ తల్లి. అందుకనే అష్టోత్తరంలో ఆమెను కీర్తిస్తుంది, ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం అని. ఎవరు అంది ఇప్పుడు పరమాత్మ ఎవడు, శక్తి ఎవరు? అందుకనే శక్తి శక్తిమతోరభేద అంటుంది సాంఖ్యశాస్త్రం. కాబట్టి ఎన్ని విధాలైన శాస్త్రాలు, షట్ శాస్త్రాలు కూడా ఎవరిని చక్కగా తెలియజేస్తుందో, చెబుతోందో, చూపిస్తోందో, ఎవరిని పొందుతున్నారో అలా పొందుతున్నటువంటి వారిని చూపించడమే నా స్వరూపమని లక్ష్మీహి అని చెప్పుకునింది ఆమె. లక్ష్మయతీతి లక్ష్మీ, లక్ష్మ అంటే గుర్తు అని అర్థం. పరమాత్మ అంతటా ఉన్నాడు అంటే ఎక్కడ ఉన్నాడండి పరమాత్మ? కంటికి కనబడంటే చూస్తున్న సమస్తము పరమాత్మనే. అద్వైత తత్వం చెబుతుంది స్వయంగా కనబడుతున్న విశ్వమంతా కూడా పరమాత్మనే, అంటే పరమాత్మ యొక్క ఆభాస అంటుంది. ఆభాస అంటే ప్రతిబింబము అని అర్థం. ఎలాగైతే నీ అందమైన ముఖం ఎలాగుందో నువ్వు అద్దంలో చూసుకుంటున్నావో, అద్దంలో కనబడిన బొమ్మ నీదే అయినా ఇది నాదే అంటావు కానీ అది నీది కాదు అని నీకు బాగా తెలుసు అనుభవంలో. అది ఎలాగో ఇక్కడ కూడా అలాగే సమస్త విశ్వానికి తాను ఆధారమై విశ్వస్వరూపిణ్యై నమో నమః అని ఒకవైపు పూజలు అందుకుంటూనే విభూతిగా ఉన్నటువంటి ఈ సమస్తము అదృశ్యమైపోయి చివరకు తానే మిగులుతున్నాడు పరమాత్మగా. అప్పుడు ఆమె ఏమైంది? పరమాత్మిక. అందుకనే అష్టోత్తరంలో నమామి పరమాత్మికాం అని కీర్తిస్తుంది చక్కగా. అటువంటి దివ్యమైన సాధకులలో ఉండే శ్రద్ధ ఏదైతే ఉందో, శ్రద్ధా పరిమళాలతో విభూతి, విశ్వమంతా కూడా విభూతి. అందుకనే భగవద్గీతలో ఆయన విభూతి యోగం చెబుతాడు. ఆ విభూతి యోగంలో ఎవరు నువ్వు అంటే నేనే హిమాలయాన్ని అంటాడు, నేనే సముద్రాన్ని అంటాడు, నేనే గరుత్మంతుణ్ణి, నాది కాదు హిమాలయం, నేనే హిమాలయం. అటువంటి దివ్య దేవేరి అదిగో సహస్రధారాభిషేకాన్ని అందుకుంటున్నాడు. పద్మావతి రమణ గోవింద గోవింద. విశ్వకారిణి శ్రీ పద్మావతి, విశ్వరూపిణి శ్రీ పద్మావతి, వేద స్వరూపిణి శ్రీ పద్మావతి, వెంకటనాయకి శ్రీ పద్మావతి, జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి, జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి, జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి, జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి, విశ్వవందిత శ్రీ
శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి జన పోషిణి శ్రీ పద్మావతి శ్వేతాంబరధరి శ్రీ పద్మావతి శ్రేయోదాయిని శ్రీ పద్మావతి శోక వినాశిని శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి సకల శుభంకరి శ్రీ పద్మావతి సద్గుణ సంభృత శ్రీ పద్మావతి సద్గుణ వర్షిణి శ్రీ పద్మావతి సద్గతిదాయిని శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి